శుభ్రంగా ఇదివరకు నాస్తికత్వాన్ని ప్రచారం చేసే పత్రికలు కూడా ఈ మధ్య దినఫలాలు బాగా వేస్తున్నాయి. జనం బలహీనతలు వాళ్ళు కూడా గ్రహించారు. గ్రహస్థితి, దినఫలం అన్నీ వేస్తున్నారు. శుభ్రంగా ఆధ్యాత్మిక శీర్షికలు అన్నీ వేస్తున్నారు. లేకపోతే పత్రికలు ఎవరో చదవడం వాళ్ళకి అర్థమైపోయింది. ఇదివరకు కొన్ని పత్రికల వాళ్ళకు కొన్ని నియమాలు ఉండేవి. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ గుడ్డి నమ్మకం అనే పేరు మీద దేవుడిని కూడా వదిలేసి, వాళ్ళకి దేవుడు కూడా గుడ్డి నమ్మకమే. వీళ్ళు గుడ్డేళ్ళు అయితే అందరూ గుడ్డేళ్ళే. గుడి నమ్మకాలను వ్యతిరేకించడం వేరు, దైవాన్ని వ్యతిరేకించడం వేరు. గుడి నమ్మకాన్ని వ్యతిరేకించడం చైతన్యం, దైవాన్ని వ్యతిరేకించడం దైవానికి ద్రోహం కాదు, దేశానికి కూడా ద్రోహం, విశ్వానికి ద్రోహం. విశ్వతత్వమే అర్థం కాదు దైవాన్ని వ్యతిరేకిస్తే. అందరూ మొదలెట్టేశారు ఇప్పుడు. ఎందుకంటే అందరి జీవితాలు తలకిందులు అయిపోతూ ఉంటాయి, అన్నీ అర్థమైపోతూ ఉంటాయి. ఒక దెబ్బ తగిలే వరకు దేవుడు కనపడ్డ ఎవరికైనా, ఒక దెబ్బ తగిలితే ఒక దేవుడు ఏం కర్మ, 33 దేవతలు కనపడతారు. అప్పుడు మొదలుపెట్టేస్తారు ఇంకా, ఓహో ఇంకా అది ఇది అని మొత్తం పత్రికల పతాక శీర్షికలే మారిపోతూ ఉంటాయి. జీవితానుభవం